Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారందరికీ అధికారికంగా రెండు చోట్ల ఓట్లు. 21 గ్రామాల్లో ఇదే పరిస్థితి. సామాన్యంగా ప్రతి పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇది ఎన్నికల నిబంధన. ఎవరైనా రెండు చోట్ల దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందితే వెంటనే అధికారులు గుర్తించి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 21 గ్రామాల వారందరికీ అధికారులే రెండేసి ఓట్లు కేటాయించారు. విజయనగరం నుంచి 60 కిలోమీటర్ల కొండ ప్రాంతాల్లో పర్యటించగా విజయనగరం, కోరాపూట్ జిల్లాల మధ్య ఉండే 21 ప్రాంతాలను కొటియా గ్రామాలు అంటారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగకపోవడంతో వాటిని ఏ ప్రాంతాల్లో కలపలేదు. ఆ తర్వాత సర్వే కాని గ్రామాలన్నీ తమవంటే తమవని రెండు రాష్ట్రాలు 1968లో వాదించుకొని కోర్టు మెట్లెక్కాయి. వాదోపవాదనల తర్వాత 2006లో పార్లమెంట్లో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటికీ కూడా ఆ సమస్య తీరనే లేదు. అక్కడ ఉండేవారంతా గిరిజనులే. కొండకు అటువైపు ఉన్న కొటియా పంచాయతీ సమీపంలోని వారందరూ ఒడిశా వైపు ఆసక్తి కనబరుస్తారు. కొటియా, దులియాంబ, మడకర్, పురిటిభద్ర తదితర గ్రామాలు ఒడిశా పరిధిలోకి వెళితే కొండకు ఇటువైపు ఉన్న పులిపిగూడ, సికపరుగు, నేరళ్లవలస, దిగవ సెంబి, ఎగవ సెంబి, ధూళిభద్ర గ్రామాలు ఆంధ్ర సమీపంలో ఉన్నాయి. ఈ 21 గ్రామాలకు రెండేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. అక్కడ ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెండేసి ఉన్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, పెన్షన్లు అందరికీ రెండు ఉండాల్సిందే. ఎన్నికలు జరిగే ప్రతిసారి వీరు రెండు రాష్ట్రాల్లో ఓటేస్తారు.